యాగంటి నంది హాస్యం ఈ క్షేత్రంలో అడగడుగున అద్భుతమైన వింతలే అడగడుగున అంతుచిక్కని హాస్యాలే ఇక్కడ కనిపించే ప్రతి అద్భుతానికి ప్రతి హాస్యానికి వెనుక ఏదో ఒక శాపమో లేదా దేవుని లీలగానో చెప్తారు ఆలయంలో వెలిసిన దేవుడు దగ్గర నుండి ఆలయం బయటి ప్రదేశాల వరకు అన్ని వింతలే యాగంటి క్షేత్ర మహిమల గురించి తెలుసుకుందాం యాగంటి ముఖ్యమైన సేవ క్షేత్రం యాగంటి క్షేత్రంలో అతిపెద్ద బసవన్న ఉందని ఆ నంది ఎప్పటికప్పుడు తన శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నాడు అని వింటూ ఉన్నాం కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి నంది పెరిగి పైకి లేచి రంక వేయడం ఒకటని మనం వింటూ ఉన్నాం యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతంలో రంక వేస్తాడు అని పోతులూరి వీరేంద్ర బ్రహ్మ స్వామి తన కాల జ్ఞానంలో రాశాడని చెప్తూ ఉంటారు అంతేనా అది ఒకటేనా యాగంటి క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు మరెన్నో రహస్యాలు ఉన్నాయి వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాగంటి క్షేత్రం ఎలా ఏర్పడింది ఒకసారి అగస్త్య మహర్షి యాత్రలు చేస్తూ యాగంటి క్షేత్రం చేరుకుంటారు ఇక్కడ ప్రకృతి పర్వత గృహాలను జలపాతాలను చూసి ఈ సుందర ప్రకృతి మధ్య ఒక వైష్ణవ ఆలయం నిర్మించాలని సంకల్పించుకున్నారట అనుకున్న వెంటనే శ్రీ వెంకటేశ్వరుని ప్రతిష్ఠించడానికి సిద్ధపడతారు కానీ విగ్రహం తయారు చేసేటప్పుడు విగ్రహం కుడికాలు బొటనవేలు విరిగిపోతుందట దాంతో విగ్రహం పూజకు పనికి రాకుండా పోయింది తాను ఒకటి సంకల్పిస్తే మరోలో జరిగింది ఏంటి అని అగస్త్య మహాముని శివపార్వతుల గురించి కఠినమైన తపస్సు చేశారు వారు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో గంగా తీర్థం ఉంది కాబట్టి ఈ ప్రాంతం శివాలయం నిర్మాణానికి అనువుగా ఉందని అందువలన ఇక్కడ శివాలయం నిర్మించాలని తాము ఇక్కడ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాం అని వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారింది అని చెప్తారు మరొక విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో శివపార్వతులు ఏకశిలా రూపంలో దర్శనమిస్తారు ఆలయంలోకి ప్రవేశించడం ఒక అద్భుతమైన అపురూపమైన ఆహ్లాదకరమైన విషయం అన్ని ఆలయాలలోనికి ప్రవేశించడం ఒక ఎత్తు అయితే ఈ యాగంటి ఆలయంలోకి ప్రవేశించడం ప్రత్యేకంగా ఉంటుంది కదా యాగంటి ఆలయంలోకి ప్రవేశించడం ఎలా ఉందో చూడండి చుట్టూ ఎత్తైన ఎరమల కొండలు ఆ కొండల మధ్యలో అద్భుతమైన ఒక శివాలయం అందులో అతి అరుదుగా కనపడే విగ్రహ రూపంలో దర్శనమిచ్చే శంకరుడు కర్నూలు జిల్లాలో ఎత్తైన కొండల మధ్య ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాలలో తప్పకుండా సందర్శించాల్సిన అత్యంత పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రం ఏ శివాలయంలో చూసినా శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు కానీ ఈ క్షేత్రంలో విచిత్రంగా శివపార్వతులు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు ఉమామహేశ్వరులు ఇద్దరు ఒకే లింగ రూపంలో విగ్రహ రూపంలో కనిపించడం ఈ ఆలయ విశేషం నిజానికి ఈ ఆలయంలో శివుడికి బదులుగా వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చాల్సి ఉంది ఏకశిలపై నంది శివపార్వతులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే ఆకులు కనిపించని దేవాలయం యాగంటి క్షేత్రంలో మరొక అద్భుతమైన రహస్యం కాకులు కనిపించకపోవడం దీనికి అగస్త్య మహాముని శాపమే కారణమని పురాణ కథలు చెబుతున్నాయి ఎరమలలోని దట్టమైన అడవుల మధ్యలో మూడు కొండల మధ్య అగస్త్య మహాముని తపస్సు చేసుకునేవాడట మునీశ్వరుని తపస్సుకు భంగము చేయడానికి కాకాసురుడు అనే రాక్షసుడు వేలాది కాకులను పంపించాడు కాకులు కావు కావుమని అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది దాంతో అగస్త్య మహాముని తపస్సుకు భంగం కలిగింది తన తపస్సు చెడగొట్టడానికి కాకాసురుడు ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకుని అగస్త్య మహాముని యాగంటి కొండల పరిసర ప్రాంతాలలో కాకులు సంచరించకుండా శపించాడు అప్పటి నుండి ఈ క్షేత్ర పరిధిలో కాకులు కనిపించడం లేదు అని భక్తుల విశ్వాసం విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ క్షేత్రంలో పక్షులకు నిలయమైన చెట్లు భక్తులు తెచ్చుకునే పిండి పదార్థాలు అక్కడే ఉండే సత్రాలలోని ఎంగిలి ఆకులు ఇలా కాకులను ఆకర్షించే అంశాలు ఎన్ని ఉన్నా కాకులు మాత్రం ఈ పరిసర ప్రాంతాలలో రాకపోవడం
వింతగా విచిత్రంగా ఉంది. ఆలు లేని శివాలయం. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో నవగ్రహ పూజలు జరగకపోవడం. ఏ శివాలయంలోనైనా నవగ్రహాలు ఉండడం, వాటికి ప్రత్యేక పూజలు ప్రదక్షిణలు చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే శనేశ్వరుడికి వాహనం కాకి అని పురాణాలు చెప్తున్నాయి. శనేశ్వరుడి వాహనమైన కాకి ప్రవేశం లేదు కాబట్టి ఇక్కడ శనేశ్వరుడికి కూడా ప్రవేశం ఉండదని, అందుకు పూజలు నవగ్రహ విగ్రహాలు లేవని అర్చకులు చెబుతారు. దానికి బదులుగా ఇక్కడి ఉమామహేశ్వరులను సేవిస్తేనే శని ప్రభావం తొలగిపోతుందని అర్చకులు చెప్తారు. బసవన్న రహస్యం. యాగంటి క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకునేది, మనం తరచుగా వినేది యాగంటి బసవన్న గురించి. గర్భగుడికి ఎదురుగా ఉంటుంది ఒక పెద్ద రాతి నంది. లేపాక్షిలోని నంది విగ్రహం తర్వాత రెండవ అతిపెద్ద రాతి విగ్రహం యాగంటి బసవన్న విగ్రహం. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం ముందు మండపం 4 స్తంభాల మధ్య ఉన్న ఈ బసవన్న చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఉండే ఖాళీ స్థలం ఉండేదట. అందులో ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవారట. అయితే ప్రస్తుతం మాత్రం ఈ నంది మహామండపం 4 స్తంభాలను అంటుకొని ప్రదక్షిణం చేయడానికి వీలు కానంతగా పెరిగిపోయాడు. కావున ప్రదక్షిణం చేయడానికి వీలు కాకుండా పోయింది. దీనిని బట్టి బసవన్న పెరుగుతున్నాడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. వస్తు శాఖ వారు కూడా యాగంటి బసవన్న ప్రతి 20 సంవత్సరములకు ఒకసారి ఒక అంగుళము చొప్పున పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇలా పెరుగుతుండటంతో మండపం అడుగు భాగాన ఉన్న రాళ్లు కూడా అస్తవ్యస్తంగా కదిలిపోతున్నట్లు తెలుస్తుంది. నంది విగ్రహం పరిమాణం పెరగడానికి కారణాలు తెలుసుకోవడానికి దేశ విదేశాల శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే ఈ విషయం గురించి సైంటిస్టులు ఏం చెప్పారంటే, కొన్ని రాళ్లు పెరిగే స్వభావం కలిగి ఉంటాయని, ఇక్కడ నంది విగ్రహం తయారు చేసిన రాయి కూడా అలాంటి లక్షణం కలిగి ఉన్నదేనని, అందుకే ప్రతి 20 ఏళ్లకు ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉంటుందని చెప్పారు. నంది రహస్యం. హేతువాదులు మాత్రం దీనికి కారణం యాగంటి నంది చెక్కిన రాయిలో కాల్షియం కార్పొరేట్ అధికంగా ఉన్నదని, ఇది ద్రవాలను తాకగానే కెమికల్ రియాక్షన్ జరిగి కుళ్ళబడుతుందని, దానివల్లే అది పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ల నమ్మకం మాత్రం మరోలా ఉంది. ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరగడం వెనుక దైవలీల ఉందని, ఎప్పుడైతే ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి లేచి రంక వేస్తాడో, కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన విధంగానే ఈ యాగంటి నంది రంక వేయడంతోనే కలియుగాంతం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఏది ఏమైనా ఇటువంటి జీవస్థలను గుర్తించి నందీశ్వరుణ్ణి చెక్కిన శిల్పులకు ప్రతిభా నైపుణ్యాలకు శిరసు వంచి నమస్కరించక తప్పదు. ఈ నందీశ్వరుని గురించి మరొక కథ ప్రచారములో ఉన్నది. ఆలయ మహామండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ పెద్ద బండరాయిని పగలగొట్టి ముక్కలు చేయగా మరుసటి రోజుకి బండరాయి ముక్కలు అన్ని ఒకటై మరలా బండలాగా మారేదట. దీనితో భయపడిపోయిన పనివారు దానిని అలాగే వదిలేశారట. ఆ బండరాయే ఆ తర్వాత కాలంలో నందీశ్వరుని రూపం దాల్చిందని ఒక కథ మనం ప్రచారంలో ఉంది. యాగంటి క్షేత్ర నిర్మాణానికి తోడ్పడిన రాజులు ఈ క్షేత్ర నిర్మాణం విషయానికి వస్తే, తూర్పు చాళుక్యుల కాలంలో యాగంటి క్షేత్ర గర్భగుడిని నిర్మించారు అనే చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో ముస్లింల దాడుల కారణంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో సాగలేదట. ఆ తర్వాత హరిహర బొక్కరాయుల కాలంలో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించి పూర్తి చేసినట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. ఆ కాలంలోనే యాగంటి నందిని ఏకశిలతో చెక్కినట్లుగా కూడా చెప్తారు. యాగంటికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక యాగంటికి యాగంటి అని పేరు రావడానికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉన్నది. పూర్వం చిట్టప్ప శివభక్తుడు శివుని గురించి తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పెద్ద పులి శివుడని భావించి చిట్టప్ప సంతోషంతో నేగంటి నేగంటి అని కేకలు పెట్టాడట. దాంతో ఆ పేరే ఆ ప్రాంతానికి స్థిరపడిపోయిందని,
కాలక్రమంలో నేగంటి నేగంటి అనే పేరు యాగంటిగా మారిపోయిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. అగస్త్య పుష్కరిణి పర్వత కోణంలో పుట్టిన నీటిధార కొండ కోణంలో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించి ఆలయంలోని కోనేటిలోనికి చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం ఒక విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మండు వేసవితో సహా అన్ని కాలాలలోనూ నీటి ధారలు మాత్రం ఎటువంటి తేడా ఉండదు. ఈ నీరు చిన్న కోనేరు నుంచి పెద్ద కోనేరుకు ప్రవహిస్తుంది. పెద్ద కోనేరులో భక్తులు స్నానం చేస్తారు. అక్కడ నుండి సమీపంలోనే 16 ఎకరాల కొబ్బరి తోటలకు మాత్రమే నీరు ప్రవహిస్తుంది. అక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకు ప్రవహించదు. అక్కడే భూమిలోకి ఇంకిపోతుందట. అయితే ప్రస్తుతం మాత్రం ఈ పెద్ద కోనేరులో కూడా భక్తులకు స్నానం ఆచరించడాన్ని నిషేధించారు. విశేషం ఏమిటంటే ఈ నీరు ఇక్కడ నుంచి కేవలం 16 ఎకరాలలో మాత్రమే ప్రవేశించడం, అక్కడ నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా తెలియకుండానే ఏ విధంగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇది మరొక విశేషం. యాగంటిలో ఉన్న గృహల విషయాలు. యాగంటిలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండ గృహలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరుని గృహ. ఈ గృహలోనే అగస్త్య మహాముని మొట్టమొదట ఇక్కడ ప్రతిష్ఠించాలని తయారు చేసిన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆ పక్కనే ఉన్న మరో గృహలో బ్రహ్మం గారు కొంతకాలం నివసించి కాలజ్ఞానం రాశారని చెబుతారు. శిష్యులకు కాలజ్ఞాన బోధం చేశారని కూడా చెప్తారు. ఈ గృహను శంకర గృహ అని, గోకర్ణ గృహ అని కూడా పిలుస్తారు. యాగంటి క్షేత్రం ఎప్పుడు ఏర్పడింది అని ఖచ్చితంగా తెలియకపోయినా హరిహర రాయలు బుక్కరాయల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించినట్లు కూడా ఆధారాలున్నాయి. ఉత్సవాలు ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులు బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసములో 4 రోజులు మాసోత్సవాలు, సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఇంకా ప్రతి పర్వదినానికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. యాగంటి క్షేత్రాన్ని దర్శించిన భక్తులు శివ భక్తులలో అగ్రగణ్యుడిగా చెప్పబడే భృంగి ఈ గృహలోనే తపస్సేసి శివుని అనుగ్రహం పొందినట్లు చెప్తారు. ఇక వనవాస సమయంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు కూడా చెప్తారు. కలియుగంలో శ్రీ ఆది శంకరాచార్యుల శిష్యులు శ్రీ పద్మపాదులు గారు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు చెప్తారు. ఇన్ని అద్భుతాలు ఉన్న ఇలాంటి ఆలయం జాతీయ ప్రాముఖ్యత గల కట్టడంగా గుర్తించి పురావస్తు శాఖ వారు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలు మాత్రం దేవాదాయ శాఖ వారికి అప్పగించారు. ఉమామహేశ్వర దర్శన సమయాలు. ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల దర్శనము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఇక కొంతకాలం క్రితం వరకు యాగంటిలో బస చేయడానికి అవకాశం ఉండేది కాదు. సమీపంలో ఉన్న బనగానపల్లెలో లేదా నంద్యాలలో బస చేయాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం మాత్రం టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలో వసతి గృహాలు, ప్రైవేటు వ్యక్తుల గదులు కూడా లభిస్తున్నాయి. నిత్యం అన్నదాన భోజన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి? ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. బనగానపల్లి పట్టణము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం ఉంటుంది. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా యాగంటి క్షేత్రానికి వెళ్తుంటాయి. ఇవి అత్యంత అద్భుతమైన యాగంటి క్షేత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.